మీకు యేసుక్రీస్తు గురించి తెలుసా? ఎంతమందికి తెలుసు? నిత్య నివాసి అయిన వాడు, ఆకాశ మహాకాశాల్లో ఉన్నవాడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, నిన్ను నన్ను రక్షించట కొరకు పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువ వరకు తగ్గించుకొని వచ్చాడని, దాసుని స్వరూపం ధరించాడని, మన పాపముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల కొరకు ప్రాయశ్చిత బలిగా తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చినవాడని, మరణించి మృత్యుంజాడే లేచినవాడని, ఆకాశానికి ఆరోహణమైన వాడని, త్వరగా రాబోతున్నవాడని తెలుసా నీకు? నేనే మార్గము, జీవము, సత్యము. నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు చేరలేడు. పరలోకం వెళ్ళటానికి మరో పక్కదారో, షార్ట్కట్ అడ్డదారో లేదు. తెలుసా నీకు? యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఒక జాతికి, ఒక భాషకు, ఒక దేశానికి చెందినవాడు కాదా ఆయన? ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారిని రక్తమిచ్చి కొన్నవాడు. ఈ యేసుప్రభుడు గురించి, నీ యేసుప్రభుడు గురించి నీకెంత తెలుసు?